हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు అష్టముఖ గండభైరుండ జ్వాలా నరసింహస్వామి యొక్క మహామంత్రములు చెప్పి ఉన్నాం. అష్టముఖములకు విభజించి చెప్పి ఉన్నాం. మరల అష్టముఖములను కలిపి ఒకే మంత్రం చెప్పి ఉన్నాం. అది విరాట్ రూపం యొక్క మంత్రము. గాని ఇప్పుడు చెప్పబోయేది యంత్ర సంపుటిత మహామంత్రం. ఈ మంత్రం చేయడం వలన వ్యాపార వృద్ధి, శత్రునాశనము, పుత్ర పౌత్రాభివృద్ధి, సకల కర్మల నుండి మనం తొలగి సౌభాగ్యవంతంగా జీవనం గడిపేందుకు మిల్లులు, ఫ్యాక్టరీలు, సినిమా హాళ్లు, ఆడంబరమైన వ్యాపారస్తులు ఈ మంత్ర సాధన చేసి అతి సునాయాసంగా ఉత్తీర్ణమైన జీవితమును కొనసాగిస్తూ ఏ సమస్య లేకుండా తమే మాటే పై మాటగా సమాజంలో నిలదొక్కుకోగలరు. అటువంటి శక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము నరసింహస్వామి యొక్క ప్రత్యక్ష నిదర్శన మంత్రం అని చెప్పుకోవాలి. అయితే ఈ మంత్రాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది వివరణగా చెబుదాం. ముందుగా మంత్రాన్ని చెబుదాం. ఓం హ్రీం స్క్రమ్యం హ్రీం ఓం రం 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 జ్వాల జ్వాల జ్వాలామాలినే వజ్రనఖాయ తీక్ష్ణ దంష్ట్రాయ జ్వాలా నరసింహాయ హ్రీం హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, మూడవ బీజము స్క్రమ్యం, ఐదు పదముల కలయిక. కాబట్టి బీజాక్షరములను సుస్పష్టంగా పలకాలి. మంత్రం మరోసారి ఓం హ్రీం స్క్రమ్యం హ్రీం ఓం రం 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 జ్వాల జ్వాల జ్వాలామాలినే వజ్రనఖాయ తీక్ష్ణ దంష్ట్రాయ జ్వాలా నరసింహాయ హ్రీం హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం స్క్రమ్యం హ్రీం ఓం రం 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 జ్వాల జ్వాల జ్వాలామాలినే వజ్రనఖాయ తీక్ష్ణ దంష్ట్రాయ జ్వాలా నరసింహాయ హ్రీం హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, కాగితం పని తీసి రాసుకోండి. దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచక జపమే చేయాలి. మానసిక జపం, ఉపాంశ జపం పనికిరాదు. ఈ మంత్రంలో ఎటువంటి ప్రయోజనములు ఉన్నాయి, ఎటువంటి శక్తులు ఉన్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైనా సరే గుండె నొప్పి లేక ఉదర సంబంధిత ఎటువంటి వ్యాధులున్నా వారు రోజుకి 108 చెప్పున 21 జపం చేస్తే చాలు, ఉపశమనం పొందవచ్చు. అదే ప్రకారంగా గ్రహ పీడ, గ్రహ దోషములు ఉండేవారు 21 రోజుకు 3 చెప్పున జపం చేసి ఉపశమనం పొందవచ్చు. సంతానము లేక ఆర్థిక వృద్ధి, కుటుంబ పురోభివృద్ధి కోరుకునే వాళ్ళు రోజుకి 4 చెప్పున జపం చేసి 21 పురస్థరణ విధానంగా చేసి ఫలితం పొందవచ్చు. అదే మీరు ఉత్కృష్టమైన ఫలితములు పొందాలనుకునే వాళ్ళు ఇదే మంత్రమును ఒక కాగితంపై రాసి 5 నిడువుగాను 8 అడ్డంగాను చక్కగా రాసుకుని దానిలో ఒక్కొక్క అక్షరమును రాసి మేము ఎలాగైతే డిస్ప్లేలో చూపిస్తున్నామో అలా రాసి, అదే కాక రాగి రేఖపై రాసేవారు ఇనుప గంట తోను, వెండి రేఖపై రాసేవారు రాగి పుల్లతోను, బంగారం రేఖపై రాయాలనుకునే వాళ్ళు వెండి పుల్లతోను అంటే వెండి కడ్డీతోను రాసి విధియుక్తంగా యంత్రమును తయారు చేసి ఆ యంత్రమునకు షోడశోపచార పూజలు, పంచ పూజలు చేసి ప్రతిరోజు విధియుక్తంగా నివేదన చేస్తూ పటిక బెల్లం గాని, అరటి పండు గాని లేక ఖర్జూరం గాని, పెసరపప్పు బెల్లం గాని, కొబ్బరి కాయ గాని నివేదన చేస్తూ తగినంతగా జపం చేస్తే మీరు అనుకున్నవన్నీ సిద్ధింప చేసుకోగలరు. ఇదే మంత్రంతో సర్వము సిద్ధింప చేయాలనుకునే వాళ్ళు ఇదే యంత్రముతో 41 లేక 21 చేసి ఆ యంత్రమును పటం కట్టించి దేవుని గది అందు లేక వ్యాపార స్థలమందు ఉంచుకొని ప్రతిరోజు 8 మంత్ర జపం చేస్తే చాలు, సర్వత్రా రక్షణను కల్పిస్తూ సర్వత్రా విజయమును చేకూరుస్తుంది. ఇదే మంత్రముతో ఇంకా ప్రయోజనకరమైన ఫలితములు పొందాలి అంటే చూడండి, ఒక రైతు తోటకూర దానమిస్తే సరిపోతుంది. అదే దానం రాజిస్తే సరిపోదు కదా. స్థాయిని బట్టి చేయవలసి ఉంటుంది. మీరు మీ స్థాయిని బట్టి లేక మీ యొక్క ఆవశ్యకతను బట్టి జపమును మీంతటి మీరే పెంచుకోగలరు. ఈ మంత్రముతో సర్వము సిద్ధింప చేసుకోవాలనుకునే వాళ్ళు రోజుకి 8 చెప్పున జపం చేయవలసి ఉంటుంది. 21 చేయాలి. మరలా వారం రోజులు పూర్తిగా సాధారణ జీవితం చేయాలి. మనం ముందు చెప్పిన విధంగా యంత్రమును తయారు చేసుకుని పెట్టుకుని తర్వాత ఈ జపం చేయవలసి ఉంటుంది. ఇలా 100 జపం పూర్తి చేయగలిగినా లేని ఎడ్ల ప్రతి 21 ఎంత జపం అవుతుందో దానిలో దశాంశము యజ్ఞము, దానిలో దశాంశము తర్పణము, దానిలో దశాంశము మార్జనము, దానిలో దశాంశము సాధకులకు లేక సద్బ్రాహ్మణులకు లేని ఎడ్ల మీ గురువు యొక్క పరంపర ఎవరికైనా సరే భోజనం పెట్టి 100 జపం పూర్తి చేయగలిగితే ఇతర ఏ మంత్రములతోనూ మీకు పని లేకుండా సర్వత్రా సుదర్శన చక్రంలా కాపాడుతూ త్రిశూలంలా ఛేదించుకుంటూ పోతూ మిమ్మలను ఒక తేజమయంగా తీర్చిదిద్దగల శక్తివంతమైన మంత్రము. కాగా ఈ మంత్రము ఎటువంటి
ఇంటి అవసరాలకు ఆ విధంగా మీరే ఒక అనుగుణంగా తీర్చిదిద్దుకొని జపం చేయడం చాలా మంచిది. ఒకవేళ ఇదే మంత్రము జపం చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా తల్లి దగ్గర నుండి మంత్రం తీసుకోవచ్చు, తండ్రి దగ్గర నుండి మంత్రం తీసుకోవచ్చు, మరియు మీకు మొదటిసారి అఆలు నేర్పిన గురువు దగ్గర నుండి ఈ మంత్రం తీసుకోవచ్చు, మీ సమీపంలో ఉండే శివాలయ పూజారి నుండి ఈ మంత్రం తీసుకోవచ్చు, మరలా నరసింహస్వామి యొక్క క్షేత్రమునకు వెళ్లి అక్కడ పురోహితునితో కూడా ఈ మంత్రం తీసుకోవచ్చు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. లేదా సాధకులు ఎవరైతే ఇదే మంత్రంతో సాధించి ఉంటారో, లేక దశమహా విద్యలలో ప్రావీణ్యత చెంది ఉంటారో, లేక శ్రీ విద్యలో ఉపాసకులై ఉంటారో, వారి చేత కూడా ఈ మంత్రం తీసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకుని తీక్షణమైన శక్తివంతమైన మంత్రములు జపం చేసి మీరు శక్తివంతులుగా మారి మీకు వస్తున్న ఆపదల నుండి అధిగమించి మీ జీవితమును తేజోమయంగా తీర్చిదిద్దుకొని రాబో తరాలకు మన హైందవ సనాతన ధర్మం యొక్క భారతీయుని యొక్క గొప్పతనాన్ని అందజేస్తూ వారు దారి తప్పకుండా హైందవ సనాతన ధర్మంలోనే కొనసాగేలా తీర్చిదిద్దాలని ఆశిస్తూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.